ప్రేక్షకులకు స్వాగతం. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి. స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు. బండి ఆత్మకూరు మండలంలో స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ మండల కమిటీ సమావేశం యూనియన్ నాయకులు తిమ్మయ్య ప్రకాశం అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు లేక పస్తులతో కుటుంబాలను గడుపుతూ గ్రామాల్లో చెత్తా చెదారం మురికిని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని అందించే మాకు 9 నెలల నుండి 11 నెలల వరకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మా జీతాలు అందించి ఆదుకోవాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి రత్నమయ్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు అమలు చేయాలని ఈ నెల 20వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, ధర్నాకు గ్రీన్ అంబాసిడర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, బాల చిన్నమ్మ, వెంకటేశ్వరుడు, ఏసేపు మురళి, బాలన్న, మహేష్, శిఖామణి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఈ కార్యక్రమంలో ఈ దీనిపై చర్చించడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే 20వ తేదీన కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి అక్టోబర్ 2 నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుందని అధికారులకు విన్నవిస్తున్నాం. మరి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆకలితో అలమటిస్తూ పనులు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వము అధికారులు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే రాజకీయ వేధింపులు కానీ తొలగింపులు కానీ ఉండకుండా మరి ఉద్యోగ భద్రత కల్పించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.